హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పైసీ క్రంచ్ ఈ రోజు హైదరాబాద్ స్పెషల్ పాయా ఎలా చేయాలో చూద్దాం ఇది కంప్లీట్ హోమ్ స్టైల్ పాయా అండి ఈ వర్షాకాలంలో కోల్డ్ తగ్గడానికి పర్ఫెక్ట్ రెసిపీ అంతే కాకుండా ఈ పాయా వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పాయాని చాలా మంది బోన్స్ గట్టిపడడానికి కూడా యూస్ చేస్తారు మా ఇంట్లో అయితే ఈ వర్షాకాలంలో వారానికి ఒక్కసారైనా ఉండాల్సిందే ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా నీటిగా క్లీన్ చేసిన ఆరు కాళ్ళని కుక్కర్లో వేసి ఒక స్పూన్ పెప్పర్ ఒక స్పూన్ సాల్ట్ పావు స్పూన్ పసుపు వేసి ముక్కలు మునిగేలాగా వాటర్ వేసి ప్రెషర్ కుక్కర్లో బాయిల్ చేసుకోవాలి ఏంటి కారం వేయకుండా పెప్పర్ వేస్తున్నారు అని అడగొచ్చు అవునండి కారమే వేయాలి బట్ మా బాబు 4 ఇయర్స్ కిడ్ వాడికి కారం వేసి ఈ సూప్ తాగిస్తే గొంతులో కారంగా అనిపించి తినడు అందుకే నేను బాయిల్ అప్పుడు పెప్పర్ వేసి బాబుకి సెపరేట్ గా తీసాక మళ్ళీ కారం యాడ్ చేస్తా ఇప్పుడు ఈ కాళ్ళని 2 విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్ లో బాయిల్ చేసి తరువాత మీడియం ఫ్లేమ్ లో ఇంకొక 4 విజిల్స్ తెప్పించుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్ గా కుక్ అవుతాయి ఇవి బాయిల్ అయ్యే లోపు వేరే లోతు ఉన్న బౌల్ లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒక దాల్చిన చెక్క 2 ఇలాచి 4 లవంగాలు వేసి లైట్ గా ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయ్యాక 3 సన్నగా కట్ చేసిన ఆనియన్ పొడవుగా చీల్చిన 4 పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ పావు స్పూన్ పసుపు వేసి బాగా మగ్గనివ్వాలండి ఇందులో దాల్చిన చెక్కతో పాటే 2 బిర్యానీ ఆకులు కూడా వేసి ఫ్రై చేయాలి నేను అక్కడ వేయడం మర్చిపోయాను సో ఇప్పుడు ఇక్కడ యాడ్ చేస్తున్నాను మూత పెట్టి కుక్ చేద్దాం మీడియం ఫ్లేమ్ లో కూడా మిగతా 4 విజిల్స్ కూడా వచ్చాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మన ఆనియన్స్ కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ లోకి ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి తరువాత 2 స్పూన్ల కారం 1/2 స్పూన్ గరం మసాలా 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి గ్రేవీ కన్సిస్టెన్సీ లాగా ప్రిపేర్ చేసి మూత పెట్టి ఆయిల్ స్క్వీజ్ అయ్యేంత వరకు కుక్ చేయాలి ఆల్రెడీ కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయింది లిడ్ ఓపెన్ చేసి చూద్దాం కాళ్ళు పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయి నేను ముందు చెప్పినట్టే ఇందులో కొంచెం మా బాబుకి సెపరేట్ గా చేసి ఇప్పుడు రిమైనింగ్ లెగ్స్ ని మన గ్రేవీకి యాడ్ చేసుకుని ఒకసారి కలిపి కుక్కర్ లో ఉన్న రిమైనింగ్ వాటర్ కూడా యాడ్ చేయాలి అలానే ఈ పాయాని ఎక్కువసేపు మరగనిస్తాం కాబట్టి ఇందులో వాటర్ కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేశాక మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి బాగా రోలింగ్ బాయిలింగ్ లోకి రానివ్వాలి ఈ పాయా ఎంత మరిగితే టేస్ట్ అంత బాగుంటుందండి కొద్దిగా టైం పట్టినా టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది ఇప్పుడు మూత తీసి ఒక్కసారి టేస్ట్ చూసి అన్ని సరిపోయాయా లేదా అని చెక్ చేసుకోవాలి సరిపోకపోతే ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలి నాకు అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయండి ఇప్పుడు మూత పెట్టి మరో 10 నిమిషాలు తెరల మరగనివ్వాలి అప్పుడే మనకి బోన్స్ లో ఉండే చమురు మొత్తం పాయాలోకి వస్తుంది ఇది కాస్త థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వచ్చాక కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే మన హైదరాబాదీ స్పెషల్ పాయా రెడీ అయినట్టే దీన్ని వేడి వేడిగా ఉన్నప్పుడే బంతో కానీ జొన్న రొట్టె లేక వైట్ రైస్ తో తింటే టేస్ట్ అద్దిరిపోతుంది అంతెందుకండి ఉట్టిగా సూప్లా తాగినా సరే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వర్షాకాలంలో మీరు కూడా ఈ వేడి వేడి సూప్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైసీ క్రంచ్